श्री गुरुभ्यो नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरः स्वधाम्ना। अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रदीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। अध्ययन भारती शिवपरिवारं अध्ययनं మనకు కేనోపనిషత్తుని కూలంకషంగా బోధించినటువంటి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నింటినీ అధ్యక్షత వహించి సమగ్రంగా నడిపిస్తున్నటువంటి శ్రీమాన్ రాళ్లపల్లి రామసుబ్బారావు గురు గారికి వినమ్ర ప్రణామాలతో ఈనాటి కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నాం. వారు చెప్పినట్లుగా జ్ఞానాంశాలను రెండు భాగాలుగా గత రెండు దినాలుగా అధ్యయనం చేసి ఉన్నాము. ఈరోజు మూడవ భాగంలో మిగిలిన విషయాలను కొంతవరకు క్రోడీకరించుకొని తెలుసుకుని ఇది ముగింపు కాదు ఆరంభం అంటూ మనము ముగించుకుందాం. ద విజ్డమ్ ఆఫ్ కేనోపనిషత్. బియాండ్ ద నోన్ అండ్ ద అన్నోన్, స్పిరిచువలైజింగ్ అవర్ డే టు డే లైఫ్, లెట్ అస్ హ్యావ్ ఎ ఫోకస్ to move from the ephemeral to the eternal, from the phenomenal world to the nominal. నిన్నటి వరకు చైతన్యం అంటే ఏమిటో తెలుసుకున్నాం, అది ఆబ్జెక్ట్గా తెలియదని తెలుసుకున్నాం, అదే సబ్జెక్ట్ అని, అదే నోయర్ అని, అదే దృక్ అని తెలుసుకున్నాం. ఈ చైతన్యాన్ని మరి ఎలా గుర్తిస్తాం? వస్తువు ఉన్నదని నేను ఎలా గుర్తిస్తాను? కన్నుతో చూస్తాను లేక స్పర్శించి గుర్తిస్తాను కదా. చూపు ఉన్నదని ఎలా గుర్తిస్తాను? మిర్రర్ అనకండి, డాక్టర్ గారు కంటికి ఆపరేషన్ చేస్తారు, చేసిన తర్వాత చూపు వచ్చినదో లేదో ఎలా తెలుస్తుంది? ఆయనకి ఏదైనా ఒక వస్తువునో ఒక మనిషినో చూపించి కనిపిస్తుందా బాబు అని అడుగుతారు. అంటే ఏమిటి? అక్కడ వస్తువుని చూపించి చూపును వ్యాలిడేట్ చేస్తున్నాం. సాధారణంగా వస్తువుని చూసి, చూపుతో వస్తువుని చూసి వస్తువుని వ్యాలిడేట్ చేస్తాం. గులాబీని చూసి ఉన్నదని గ్రహిస్తాం. ఇంకొకసారి ఏంటవుతుంది? వస్తువుని చూపించి చూపు ఉన్నదో లేదో తెలుసుకుంటాం. అంటే చూపు ఉన్నదని ఎలా గుర్తిస్తాను? వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రజెంటెడ్ టు ద ఇంద్రియం. లైక్ దట్ చైతన్యాన్ని ఎలా గ్రహిస్తాను? వస్తువులన్నీ ఎలా తెలుస్తున్నాయి? కాంతి ఉంటే తెలుస్తున్నాయి. సరే, కాంతి ఉన్నదని ఎలా రుజువు చేస్తాను? వస్తువులను చూస్తున్నాను కదా, ఈ వస్తువులను చూస్తూ ఉంటే కాంతి ఉన్నదని తెలుస్తున్నది. అంటే ఏమిటి? చైతన్యాన్ని గుర్తించాలంటే వేరెక్కడికో పోనక్కరలేదు. ఆ చైతన్యంలో ప్రకాశించే ఏ పదార్థాన్ని చూసినా కూడా మనము చైతన్యం ఉన్నదని వెంటనే గ్రహించవచ్చు. అదే ఇక్కడ సారాంశము. విషయాలను నేను ఎలా గ్రహిస్తున్నాను? దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కాదు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు అంతర్జ్యోతి అయినటువంటి చైతన్యం వలననే గ్రహిస్తున్నాను. అదే పాఠం కేనోపనిషత్తు ఇంతవరకు బోధించినది. చైతన్యం ఉన్నదని ఎలా గ్రహిస్తాను? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీ ఎదురుగా ఉన్నాను కదా, నా అస్తిత్వమే చైతన్యానికి నిదర్శనం. అంటే చైతన్యం ప్రతి ఒక్క అణువులో అస్తిత్వంలో ప్రతిఫలిస్తోందని గ్రహించడమే కేనోపనిషత్ అంతరార్థం. భూతేషు భూతేషు విచిత్య ధీరాహ్ అన్నారు. భూతేషు భూతేషు అంటే రెండుసార్లు భూతేషు భూతేషు అనడంలో అన్ని భూతముల యందు, గ్రామం గ్రామం అంటే అన్ని గ్రామములు, దినం దినం అనుదినం అన్ని దినములు, భూతేషు భూతేషు. దర్ ఇస్ నో ఎక్సెప్షన్ హియర్. భగవత్పాదులు దీనికి భాష్యాన్ని రాస్తూ భూతేషు భూతేషు అంటే
ఒక్క చరములే అనుకోకండి, ఆ చరములు కూడా ఉన్నాయండి, అవి కూడా భగవత్ స్వరూపమే అన్నారు. భూతేషు భూతేషు విచిత్య, చక్కని మాట విచిత్య అంటే బాగా విచారించి తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారు? ధీరాహ్ బుద్ధిమాన్ పండితాహ్ అంటాం కదా, అటువంటి వారు ఎవరైతే ఆత్మభావాన్ని దర్శించి అనాత్మభావాన్ని విడుస్తారో వారు ప్రతి అణువులోనూ భూతేషు భూతేషు విచిత్య ధీరా తెలుసుకుని చైతన్యం ఉన్నదని తెలుసుకుంటే అన్నిటా అంతటా అన్నారు అన్నమయ్య. ఆయన పాటలో అన్నిట అంతటా చక్కని పాట ఉన్నది. ఆ పాట ఇదే విషయాన్ని తెలుపుతుంది. అన్ని విషయాలలో చైతన్యాన్ని గుర్తించడానికి వేరే మార్గం లేదు. ఒక్కొక్క చైతన్యంలో ప్రతిఫలింపజేయబడుతున్న ఒక్కొక్క బోధ, ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క వృత్తియే చైతన్యానికి నిదర్శనం అంటూ తెలుసుకున్నాం. ఓకే, చైతన్యమే నేను అని తెలుసుకుంటే నాకు ఏమి ఫలితము? అంతే కదా, ప్రయోజనం లేకుండా మందోపిన ప్రవర్తతే, ప్రయోజనం నా ఉద్దేశ్య మందోపిన ప్రవర్తతే అన్నారు కదా, అంటే ప్రయోజనం ఉండాలి కదా. అంటే ఇక్కడ కర్మలులాగా ఇవాళ కర్మ చేస్తే ఫలితము వచ్చే జన్మలోనో ఒక 100-20 ఇయర్స్ తర్వాత వస్తుందని కాదు, ఇక్కడ ఇమీడియట్గానే వస్తుంది ఫలము. ఏమిటి ఆ ఫలము అంటూ ఉపనిషత్తే పలుమార్లు నొక్కి వక్కాణించింది. ఏమిటది? అతిముచ్య ధీరాహ ప్రత్యాస్మల్లోకాత్ అమృతాభవంతి అన్నారు. అంటే ఒకటవ ఖండంలోనే రెండవ మంత్రంలోనే ఫలస్థుతి మొట్టమొదటిసారిగా చాలా సూక్ష్మ రూపంలో ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా సూత్రభూతంగా బోధించబడింది. అతిముచ్య ధీరాహ్, దేనిని అతిముచ్య? శరీరమును అతిముచ్య అని కాదు, ఈ దేహేంద్రియ భావాన్ని అతిముచ్య ప్రేత్యా దాటి వెళ్ళిన తరువాత అస్మాల్లోకాత్ ఈ లోకంలోనే అమృత భవంతి జీవన్ముక్తిని పొందుతారు. అమృత భవంతి అంటే దేవేంద్రుడి దగ్గర గారు నా వారి తాలూకా బీరువాలో ఉంటుంది ఒక బాటిల్ అందులోంచి ఒక గుక్క మనకి పోస్తారని కాదు. ఈ శరీరము ఎప్పుడూ మర్త్యమే, అది నిలవదు. ఆ శరీరము మనము కాదని తెలిసిన మరుక్షణము అమృతత్వమే మిగులుతుంది. అదే అతిముచ్య ధీరా ప్రత్యాస్మలోకాత్ అమృతాభవంతి. ఒక్కొక్క బోధలోనూ, ఒక్కొక్క అనుభవంలోనూ, ఒక్కొక్క వృత్తిలోనూ, ఒక్కొక్క ప్రత్యయంలోనూ, ఇన్ ఎవ్రీ కాగ్నిషన్ ఆఫ్ పర్సెప్షన్ మైండ్ కాగ్నిషన్ అండ్ ఇంటలెక్షన్ దేర్ ఈస్ ద చైతన్య బిహైండ్ దాట్. ప్రతిబోధ విదితం మతం, మతం అనేదానికి భగవత్పాదుల భాష్యం రాస్తూ అత్యంత విశ్లేషించుకుంటూ విశ్లేషిస్తూ మనకు మతం అనేదానికి అదే సరి అయినటువంటి అవగాహన అంటూ బోధించారు. దానివలన ఏమవుతుంది? అమృతత్వం హి విందతే అన్నారు 2వ అధ్యాయంలో 4వ మంత్రంలో. ఆత్మనా విందతే వీర్యం, విజయా విందతే అమృతం. ఆత్మనా యత్నేనా ప్రయత్నేనా వీర్యం విందతే. వీర్యం అంటే శక్తి, పహిల్వంతనం కాదు, ఆత్మబలమే బలం. అటువంటి బలాన్ని ప్రయత్నంతో పొందుతారు. ఆత్మబలాన్ని పొందడమే విద్య, తక్కినవన్నీ అవిద్య. అటువంటి విద్య వలన విందతే అమృతం. లేకపోతే భగవత్పాదులు ఇలా కూడా చూడొచ్చన్నారు, విద్యయా విందతే వీర్యం, అంటే జ్ఞానము వలన ఈ ఆత్మబలాన్ని పొందుతావు. వీర్యం అంటే ఆత్మబలము, ఆత్మబలము వలన అమృతత్వాన్ని పొందుతావు. రెండు విధాలుగా చూడొచ్చని 2వ ఖండంలో 4వ మంత్రంలో వారు మనకు బోధించారు. భూతేషు భూతేషు విచిత్య ధీరాహ్ ప్రత్యాస్మల్లోకాత్ అమృతాభవంతి అనేటటువంటి ఈ మాట కూడా మనం విశ్లేషించుకున్నాం. ఇది కూడా చైతన్యం కలిగితే, చైతన్య స్వరూపముగా తెలుసుకుంటే వచ్చేటటువంటి ఫలితం అంటూ 2వ ఖండాన్ని ముగిస్తూ ఈ మంత్రాన్ని మనకు బోధించింది. తరువాత తస్మాద్వా ఇంద్రో అతితరామి అన్యాన్ దేవాన్, ఈ విషయాన్ని తెలుసుకొని ఆ యక్షము ఎవరో కాదు బ్రహ్మమే అని తెలుసుకుని ఇంద్రుడు ఇతర దేవతల కన్నా అధికుడయ్యాడు అన్నారు. అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే అత్యధికమైన స్థితి అదే అని
ఉపనిషత్తు నాలుగవ ఖండంలో బోధిస్తుంది. ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి. ఈ విధముగా ఎవరైతే అనుభవంలోకి వేద అంటే తెలుసుకున్నారని కాదు తెచ్చుకుంటారో వారిని సర్వాణి భూతాన్ని సంవాంఛంతి వారి దగ్గరే ఉండాలని కోరుకుంటారు. పోయినసారి రవీంద్ర చూపించారు సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అంటే రమణ మహర్షి, వివేకానంద స్వామి, సమర్థ రామదాస్ గారు, లేకపోతే విద్యారణ్య స్వామి వారు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు, వారిని కోరని వారు ఎవరున్నారు? అదే దీని ఫలితం. అయితే వాళ్ళు వీళ్ళందరూ కోరుకోవాలి, చుట్టూ జనం చేరాలని అపేక్షిస్తారా? చేయరు. కానీ జనము వారిని చక్కగా ఆదర్శప్రాయంగా తీసుకుని వారి దగ్గర ఉంటారు. ఇంకేంటవుతుందండి, ఉపనిషత్తు ఆఖరిగా ముగిస్తున్న వాక్యము ఇది, అనంతే స్వర్గే లోకే జయే ప్రతిష్టతి ప్రతిష్టతి. భగవత్పాదులు రాశారు స్వర్గము అంటే త్రివిష్టపము అంటే ఇంద్రుని రాజ్యము అనుకోకండి, ఇక్కడ అనంతే అనే పదము, జయే అనేటటువంటి విశేషణము మనకు ఇది పునరావృత్తి రహితమైనటువంటి మార్గాన్ని పొందుతారు, అక్కడే ఉంటారు. ప్రతిష్టతి ప్రతిష్టతి అంటూ ఉపనిషత్తు బోధిస్తోంది అంటూ చెప్పారు. ఈ చైతన్యమే నేను, చైతన్యమే నాలో కాక అందరిలో ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుంటే భూతేషు భూతేషు వితిచ్య ధీర అతిముచ్య ధీరా ప్రత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి ప్రతిబోధ విదితం అమృతమతం అమృతత్వం హి విందతి ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. విద్యయా విందతే వీర్యం ఆత్మనా విందతే అమృతం. భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రత్యాస్మల్లోకాత్ అమృతా భవన్ తస్మాద్వా ఇంద్రో అతితరామి ఇవ అన్యాన్ దేవాన్. ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అనంతే స్వర్గే లోకే జయే ప్రతిష్టతి ప్రతిష్టతి అని ఎన్నిసార్లు నొక్కి చెప్పినదో ఇక్కడ మనము చూడవచ్చు. ఇంతేకాకుండా శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అనేటటువంటి శ్లోకాలలో కూడా అంతరార్థము ఆ రెండవ మాట అయినటువంటి శ్లోకము మనస్సు శ్రోత్రము మనస్సు అనే వాటికి అర్థము చైతన్యమని తెలియకనే తెలుస్తోంది, చెప్పకనే చెప్తోంది. ఇటువంటి ఉపనిషత్తులు మనం చదువుకోవడము మనకు భగవద్ అనుగ్రహము, గురువుల కరుణ. అయితే ఈ చైతన్యాన్ని తెలుసుకుని మనము ఏమి చేయాలి అనే విషయాన్ని ముందు చూస్తాము. అంతేకాకుండా మొదటి రెండు ఖండాలలో జ్ఞాన విషయాలు బోధించబడ్డాయి. అది ఒక రకమైనటువంటి సాధనకు అలవాటు పడి ఒక అధికారిత్వాన్ని సంపాదించినటువంటి ఒక సాధకునికి అన్ని సకల ఈ షట్ సంపదలు ఉన్నవాళ్లకు, లేకపోతే సాధన చతుష్టయము ఉన్నవాళ్లకు ఇది అందుబాటులో ఉంటుంది అని చెప్తూ, అందరూ అలా ఉండరు కదా అంటే మధ్యమాధికారులకు లేక ఇంకా ప్రాథమికంగా ఉన్నవాళ్ళ కోసం రెండు ఖండాలు వ్రాయబడ్డాయి. వాటిలో ఏముందో చూద్దాం. యక్షోపాఖ్యానంతో మూడు నాలుగు ఖండాలు మనకు ఏమిటి బోధించాయి చూద్దాం. దేవతలు జయించారు కథలో, కథ జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనం కథ ఆఖ్యానము అన్నాము. ఆఖ్యాయిక అంటే కథ. ఆ విజయము దేవతలదు కాదు. అలాగే మన తాలూకా విజయములు, సో కాల్డ్ ప్రావెస్, ఆల్ దీస్ థింగ్స్ అన్ని కూడా ఈశ్వర కృప వలననే. ఆ కథ వలన తెలిసిన మొదటి నిజము దేవతల విజయమే వారిది కాదు, ఇక మన విజయమో ఖచ్చితంగా ఈశ్వర కృప వలననే. అయితే మనమెవరము? ఆయన చేతిలో పరికరములము, నిమిత్త మాత్రులము. దేవతలు గర్వించారు. గర్వం అనేది ఎంతటి వారినైనా కూలద్రోసేటటువంటి ఒక దుష్ట లక్షణమని బోధిస్తోంది ఈ కథ. విజయము తమ బలమనే భ్రమలో ఉన్నారు. అదే ఆ బలము మనదెవరిది కాదు, ఆయనదే అంటూ కీర్తించారు అన్నమాచార్యుల వారు. సకల బలంబులు నీవే సర్వేశ్వర, సకల బలంబులు నీవే సర్వేశ్వర, నాకు అకలంకం బగు సుఖము అన్నిట నీవే అంటూ కీర్తించారు. అంతటి దేవతలు అగ్ని వాయు శక్తిహీనులయ్యారు. నిజంగా దేవతలైనటువంటి అగ్ని వాయువు ఇంద్రుడు
శక్తిహీనులు అవుతారా? వారు పరమాత్మ స్వరూపమే కదా, పరమాత్మకు వారికి జస్ట్ ఒక వేలడు వాసి దూరమే కదా. అటువంటి వారు నిజంగా అహంకారాన్ని చూపిస్తారా, నిజంగా శక్తిహీనులు అవుతారా అని ప్రశ్నించుకుంటే అది మనకి బోధించడానికే కథగా చెప్పబడినది. కానీ ఆ మహామహాదేవతలు పరమాత్మ స్వరూపులే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మానవ మాత్రులుగా ఉన్న మనము ఈశ్వర శక్తి వినా ఏమి చేయలేము, శక్తి వినా మనము సున్నా అంటూ నేర్పించింది ఉపనిషత్తు. యక్షము వారికంటే భిన్నమని అన్వేషించారు కథలు. మన ఉపనిషత్తు ఏం చెప్తోంది? భగవంతుని మనకంటే భిన్నంగా ఆబ్జెక్ట్గా చూడడానికి వీలు లేదు అని చెప్తుంది. ఆ ప్రయత్నం చేయడం వలన వాళ్లకు యక్షము ఎవరో తెలియలేదు. యక్షమంటే తామే అని వారు భావించి ఉంటే కథలో వారికి యక్షము వెంటనే మనసులో గోచరించి ఉండేది. బ్రహ్మము ఆబ్జెక్ట్గా తెలిసేది కాదు అని ఉపనిషత్తు కథ ద్వారా బోధిస్తుంది. ఇక ఇంద్రుడు తిరోభూతుడు కాకుండా మిగతా ఇద్దరులాగా అక్కడే నిలబడి బాగా విచారం చేశాడు. ఆ విచారం అంటే ఏమిటి? అదే ముముక్షుత్వము, అదే జ్ఞాన అపేక్ష, అదే భగవంతుని తెలుసుకోవాలనే ఒక ఇంటెన్స్ ఆరాటం, లాంగింగ్, శాంతచిత్తంతో బ్రహ్మ విచారం చేశాడు. అలా బ్రహ్మ విచారం చేయడమే సరైన మార్గమని కథ మనకు బోధిస్తుంది. బహుశోభమానాం ఉమాం హైమవతీం ఆజగామా అన్నారు. అబ్బా ఎంత అందంగా రాశారు! మరి బ్రహ్మ విద్య అందంగా ఉండదు? బ్రహ్మ విద్యారూపిణి అనేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అంత అందంగా ఉన్నదంటే ఆశ్చర్యమేముంది? అంటే ఏమిటి? ఎవరికైతే ముముక్షత్వం ఉన్నదో, అంటే ఇంద్రుడు ముముక్షత్వాన్ని ప్రదర్శించి విచారం చేసి ఆ యక్షుడు ఎవరో అని అడిగాడు కాబట్టి ఆయనకు గురు దర్శనం జరిగింది. గురువు మూలంగానే, గురువు అంటే శాస్త్రం, శాస్త్రం అంటే గురువు, వీటి మూలంగానే మనము పరమాత్మ దర్శనాన్ని చేయగలము అంటూ నేర్పించింది ఉపనిషత్తు. ఏమి ప్రశ్నించాడు ఆయన? నిజమైన జిజ్ఞాసు ఏమి ప్రశ్నించాలో, నిజమైన ముముక్షు ఏమి ప్రశ్నించాలో అదే ప్రశ్నించాడు. భగవంతుడు అంటే ఏమిటి అని అడిగాడు. కిమేతద్ యక్షమితి, ఆ యక్షము ఎవరు అంటే యక్షరూపంలో వచ్చినటువంటి ఆ ఎంతో ప్రకాశవంతమైనటువంటి గొప్ప తేజోవంతమైనటువంటి ఆ మహద్భూతము ఏమి అని ప్రశ్నించాడు. అప్పుడు గురువు ఏం చెప్పింది? గురువుగా ఉన్నటువంటి అమ్మవారు ఏం చెప్పారు? సా బ్రహ్మేతి హోవాచ, అది బ్రహ్మమే అని చెప్పింది. బ్రహ్మము కానిది వేరేదైనా ఉంటుందా? ఉండదు. కనుక ఆ యక్షమే బ్రహ్మము, బ్రహ్మమే యక్షము, నీవే బ్రహ్మము, యక్షమే నీవు అంటూ బోధించింది. అదే మనలోనే బ్రహ్మ. ఆ విధంగా తెలుసుకున్నారు కాబట్టే అన్యాన్ దేవాన్ అతితరామి, అందరికన్నా ఉత్కృష్టమైన స్థితిని పొందారు. ఇక్కడ విద్యుత్, నిమేష, మన, తద్వనం అనేటటువంటి ఉపాసనలను బోధించారు. ఇటువంటి ఉపాసనా ఫలితం ఏమని చెప్పారు? సర్వాణి భూతాని సంవాంఛంతి, అంటే అటువంటి వారు జనప్రియులవుతారు అంటూ నేర్పించారు. సో ఈ విధంగా యక్షోపాఖ్యానం కథలో మనం ఈ విషయాలను చక్కగా అర్థం చేసుకోవాలి. కథను కథగా చదవడం చిన్నపిల్లల పని, కథలోని అంతరార్థాన్ని తెలుసుకోవడం ఎదిగిన విజ్ఞుల పని. కనుక మనము ఆ కథని ఆధారంగా చేసుకుని మన విజయాలు ఈశ్వర కృప వలననే. సకల బలంబులు నీవే సర్వేశ్వర, ఈశ్వర శక్తి వినా నా శక్తి ఎందుకు పనికిరాదు, బ్రహ్మము ఆబ్జెక్ట్గా తెలిసేది కాదు, శాంతచిత్తంతో బ్రహ్మ విచారాన్ని చేయాలి, ముముక్షత్వం ఉంటేనే గురుకృప లభిస్తుంది, గురు సాక్షాత్కారం కలుగుతుంది, బ్రహ్మము కాని వస్తువు వేరే ఏది ఉండదు, కనుక ఏ వస్తువును వెతికినా చూచినా బ్రహ్మమే ఉంటుంది, నీవనుచు అంతరంగమున తినగాను వెదకి తెలిసి కొంటినయ్యా అన్నారు త్యాగ బ్రహ్మ. ఆయన దర్శించారు, తనలోనే బ్రహ్మను దర్శించారు, మనలోనే బ్రహ్మను చూడమంటున్నారు. సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అంటే జనప్రియత్వాన్ని పొందుతారు. మనం కూడా పొందవచ్చు జనప్రియత్వాన్ని.
డబ్బు సంపాదించో, పేరు సంపాదించో, విలువైనటువంటి దుస్తులు ధరించో, పెద్ద పెద్ద కార్లలో తిరిగో, భవనాల్లో ఉండో జనప్రియత్వాన్ని పొందలేము. బ్రహ్మాన్ని తెలుసుకుంటే అందరూ మనను కోరుకుంటారు, మనము వారిని కోరుకుంటాం, అప్పుడు వారు మనము అంటూ ఉండదు కదా. అంచేత సర్వాణి భూతాన్ని సంవాంసింతి అంటే సర్వాత్మభావాన్ని కలిగిస్తారు, కలిగి ఉంటారు అనేటటువంటి బోధన చెప్పుతున్నది. భగవత్పాదుల వారు రెండవ ఖండం చివర 3-4 ఖండాల మొదట్లో కేనోపనిషత్తు బోధనల గురించి, అందులో ఉన్నటువంటి విశేష అంశాల గురించి విశ్లేషించి మనకు 6 పాయింట్లుగా అందించారు. 1, బ్రహ్మ అస్తిత్వం అంటే ఈశ్వర అస్తిత్వము, బ్రహ్మ అస్తిత్వం. 2, బ్రహ్మ దుర్విజ్ఞేయము అంటే ఏమిటి, నాట్ ఇంపాసిబుల్ బట్ వెరీ డిఫికల్ట్, యోగ్యతాపేక్ష, గురు అపేక్ష, బ్రహ్మ విద్యా ఫలము. ఈ అంగం అనేటటువంటిది 3-4 ఖండాలకు వస్తుంది. అయితే మొదటి ఖండంలో ఈ విషయాలను జ్ఞానఖండాలకు పాపాట్లో చూపించారా చూద్దాం. జ్ఞానఖండంలోని మంత్రాలలో బ్రహ్మ అస్తిత్వం ఎక్కడ తెలుస్తోంది, ప్రతిబోధ విదితం మతం, అదే నిజమైన అవగాహన. ప్రతి ఎక్స్పీరియన్స్కు, ప్రతి అనుభవానికి, ప్రతి బుద్ధిలోని, మనసులోని, ఇంద్రియాలలోనూ కలిగేటటువంటి ఈ అనుభవాలకు వెనుక చైతన్యము గలదు, దానిని గుర్తించడమే నిజమైన అవగాహన. చైతన్యం అంటే ఏమిటి, బ్రహ్మము. తదేవ బ్రహ్మత్వం విద్ధి, శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పి ఆ చెవికి ఏదైతే చైతన్యాన్ని ఇస్తోందో తత్ ఏవ బ్రహ్మత్వం విద్ధి అంటూ బోధించింది కదా, అదే బ్రహ్మ అస్తిత్వాన్ని బోధించడం. బ్రహ్మ దుర్విజ్ఞేయము అదెలా తెలిసిందండి, అన్యత్ ఏవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అది, అంటే అది డైరెక్ట్గా ఆబ్జెక్ట్గా తెలిసే వస్తువు కాదు, అది అల్పము కాదు, క్షణికము కాదు, హేయము కాదు, లేదు తెలియనిది ఎక్కడికో వెళ్ళి సాధించుకొని వద్దాము ఉపాధేయము కాదు. అంటే బ్రహ్మ దుర్విజ్ఞేయము అనడంలో ఆబ్జెక్టిఫై చేయడానికి కానీ, ఆబ్జెక్ట్గా వెతకడానికి కానీ ప్రయత్నం చేయవద్దు. నీకు నీవుగా చైతన్యంగా తెలుసుకోవడమే బ్రహ్మము అన్నారు. అదే దుర్విజ్ఞేయత, అది దొరకదని చెప్పలేదు, దొరకడం చాలా కష్టం అని చెప్పారు. యోగ్యత అపేక్ష ఏమిటి, గురుగారు అడిగారు బోధన అయిన తరువాత 2వ ఖండంలో 1వ మంత్రంలో, యది మన్యసే సువేదేతి, ఒకవేళ నీకు తెలుసని అనుకుంటున్నావా అన్నారు. తెలుసని ఎవరనుకుంటారు, యోగ్యత లేనటువంటి శిష్యుడు బ్రహ్మము ఆబ్జెక్ట్గా తెలుసని అనుకుంటాడు. అలా అనుకుంటున్నాడేమో శిష్యుడని చెప్పి ఆయనను కదిపి చూశారు. ఆ కదిపి చూడడమే ఆయనలోని యోగ్యత పరీక్ష, యోగ్యత అపేక్ష. ఇది మన్యసే సువేదేతి దహరం ఏవ అపి నూనం, ఎదే తత్వం దేవేషు అంటే దేవతలలో కానీ నీలో కానీ నీకు బ్రహ్మం ఇది అని కనపడినది అనుకో, అది చాలా అల్పమే అంటూ ఆయన కదిపారు. అప్పుడు శిష్యుడు ఏంటన్నాడు, యోగ్యత కలిగిన శిష్యుడు కదా, మన్యే విదితం అని గర్జించాడు అన్నారు భగవత్పాదుడు. అదే నిజమైనటువంటి శిష్యుడు. నాకు తెలుసును అన్నాడు, ఏమిటి తెలుసు అన్నాడు, బ్రహ్మము తెలుసును అనలేదు, మీరు చెప్పిన బోధ బాగా తెలిసింది అన్నాడు. ఓకే, గురువు అపేక్ష ఎలా తెలిసింది, గురువు గారే బోధిస్తున్నప్పుడు చెప్పారు. దీనిని మీ విధముగా నయేతద్విజానీ మీకు చెప్పలేము, మాకు ఆబ్జెక్ట్గా తెలియదు. ఎలా చెప్పగా తెలిసిందండి మీకు, ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచ చక్షిరే, అంటే మాకు గురు పరంపర ద్వారా తెలిసినది. నువ్వు కూడా తెలుసుకోవాలి అంటే గురు అపేక్ష ఉండి తీరాలి అన్న విషయాన్ని అక్కడ నేర్పించారు. ఇక బ్రహ్మ విద్యా ఫలము ఎన్నో పోయిన స్లైడ్లో చూశాము, 9 రకాలుగా చెప్పారు. అమృత భవంతి ఎప్పుడు, అస్మాల్లోకాత్ అమృత భవంతి, ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవంతి,
भूतेषु भूतेषु विचिच्यतीर प्रत्यास्मल्लोकात् अमृता भवन्ति अनेदि ब्रह्म विद्या फलम्। ब्रह्म अस्तित्वमु प्रतिबोध विदितम् ब्रह्म दुर्विज्ञेयमु अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि అనేటటువంటి వెరీ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. యోగ్యత అపేక్ష ఇది మన్యసే సువేదేతి అనేటటువంటి గురువు గారు చేసినటువంటి స్థూన ఖనన న్యాయం అంటారు. అంటే రాతని పాతిన తర్వాత కదిపి చూస్తారు కదా, అలా చేయడమే అక్కడ యోగ్యత అపేక్ష. చర్చించడం విశేషించి దానిని పరీక్ష పెట్టడం గురు అపేక్ష. ఇది శుశ్రుమ ధీరాన్ ఇది శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్ వ్యాచక్షిరే అనే చోట గురువు అవసరం అత్యంతము బ్రహ్మ విద్యకు అనేది నేర్పిస్తున్నారు. ప్రత్యాస్మన్ లోకా చూసాం. ఈ ఉపనిషత్తులో మనము చూసుకున్నటువంటి ముందు స్లైడ్లో చూసిన ప్రతి వాక్యము కూడా ఒక మహావాక్యమే. నార్మల్గా మనకు నాలుగు లేక ఐదు మహావాక్యాలని మనకు బోధిస్తారు. ఉపనిషత్తులు అంటేనే మహావాక్యాలు. అందులో పనికిరాని పొల్లు మాటలు ఉండవు, ప్రతి మాట మహావాక్యమే. అయితే ముఖ్యంగా విశేషంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ ముందు స్లైడ్లో మనం చూసినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మహావాక్యాలే. ఇక్కడ చూసాం కదా, ఎందుకు మహావాక్య రత్న ప్రభ అనేటటువంటి పుస్తకంలో ఈ ఇందులో ఉన్నటువంటి వాటిలో ఒక ఆరేడు వాక్యములు మహావాక్యములుగా ప్రచురితమై ఉన్నాయి. మహావాక్యం అంటే ఆ నాలుగింట్లోనే ఉంటుందని మనం అనుకోక్కర్లేదు. మనకు మహత్తైన విషయాన్ని గొప్ప విషయాన్ని బోధించేది మహావాక్యమే. అయితే ఇక కథలో ఇది ఉన్నదా, ఈ ఐదును బ్రహ్మ అస్తిత్వము బ్రహ్మ దుర్విజ్ఞేయము యోగ్యతాపేక్ష గురు అపేక్ష బ్రహ్మ విద్యా ఫలము జ్ఞానఖండంలో చూశాము. అదే మనకు యక్షోపాఖ్యానంలో కూడా ఉన్నదా అంటూ మనం చూడాలి. ఎలా తెలుస్తుంది చూడండి. బ్రహ్మ అస్తిత్వము ఎలా తెలిసింది యక్షోపాఖ్యంలో? ప్రాదుర్భూవా ప్రాదుర్భభూవా అంటే ఎదురుగా సాక్షాత్కారమైంది. పుట్టినది అంటే మనలా పుట్టడం కాదు, అక్కడ అవతరించినది. ఎలాగా? యక్షముగా అంటే బ్రహ్మ అస్తిత్వముగా ఒక రూపముగా ఎదురుగా వచ్చింది. అంటే ఏమిటి? సాకార రూపముగా కనపడడం మధ్యమ అధికారులకు ప్రాథమిక అధికారులకు అవసరము కదా, అందుకని ప్రాదుర్భూవా అన్నారు. అంటే బ్రహ్మ అస్తిత్వం. తన్న వ్యజానత కిమిదం యక్షమితి అంటే వీళ్ళు వెళ్ళారు, వెళ్ళి తత్ నా వ్యజానత అంటే తెలుసుకోలేకపోయారు. కిం ఇదం యక్షం ఇది ఈ మహద్భుతమైనటువంటి మహాప్రకాశ స్వరూపమైన ఈ యక్షము ఏమిటి అని అగ్ని వాయువు తెలియలేకపోయారు. అగ్ని అంతటి వారు వాయువు అంతటి వారు జాతవేదులు మాతరిశ్వులు తెలియలేకపోయారు అంటే బ్రహ్మ దుర్విజ్ఞేయము. అంతేకాదు ఇంద్రుడు వెళ్ళినప్పుడు కూడా అంతర్ధానమైపోయింది, అంటే ఆ రూపముగా కూడా కనపడలేదు. అంటే బ్రహ్మ దుర్విజ్ఞేయము. ఎప్పుడు సువిజ్ఞేయమవుతుంది? గురువుగారి బోధన ఉంటే వస్తుంది. గురువుగారి బోధన ఎప్పుడు వస్తుంది? ముముక్షత్వం ఉంటే వస్తుంది, విచారం చేస్తే వస్తుంది. ఇంద్రుడిలాగా వెనక్కి తిరిగిపోకుండా నిరుత్సాహపడకుండా అహంకారాన్ని ప్రదర్శించకుండా అహాన్ని వదిలి విషయాన్ని తెలుసుకోవాలి అనే స్థితికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు గురు సాక్షాత్కారము తద్వారా బ్రహ్మ తెలియడము సువిజ్ఞేయము అవుతుంది. ఇదే అక్కడ ఆ కథ బోధిస్తుంది. యోగ్యత అపేక్ష. యోగ్యత అపేక్ష ఏమిటి? ఇంద్రునికి యోగ్యత ఉన్నదా లేదా అని. తస్మాత్ తిరోదధే అంటే ఆ యక్షము ఇంద్రుని నుంచి వెళ్ళిపోయింది, అంతర్ధానం అయిపోయింది. అంటే ఏమిటి? ఇంద్రుడు నిజంగా ముముక్షత్వం ఉన్నవాడా? ఉంటే ఆయన ఇక్కడ ఆలోచిస్తాడు, నిలబడతాడు, విచారం చేస్తాడు, గురువు కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నా స్వరూపమైన ఉమాదేవి ఆయనకు విషయాన్ని బోధిస్తుంది అని పరబ్రహ్మము యోగ్యత అపేక్షను చక్కగా పరీక్షించి చూశారు ఆ తరుణంలో. గురు అపేక్ష ఎలా తెలిసింది? ఉమాం హైమవతీం హోవాచ. ఉమాం ఆ శబ్ద బ్రహ్మ రూపమైనటువంటి ఆ ఉమా
ఓంకార రూపమైనటువంటి తల్లి ఓవాచ ఈ విధముగా చెప్పినది కదా అన్నారు. అంటే చెప్పడమే గురు బోధన. అతితరామి ఇవ అన్యాన్ దేవాన్, బ్రహ్మ విద్యా స్తుతి, బ్రహ్మ విద్యను నేర్చుకుంటే ఇతరుల కన్నా బాగా ముందుల ముందును ఉండవచ్చు, అగ్రగామిగా ఉండవచ్చు. అంతేకాకుండా అందరూ కూడా సంవాంఛంతి, అందరూ వారిని జనప్రియత్వాన్ని పొందుతారు అంటూ బ్రహ్మ విద్యా స్తుతి కూడా యక్షోపాఖ్యానంలో మంత్రాలలో చక్కగా ఇమిడి ఉన్నది. అంచేత జ్ఞానకాండలో ఒక విధంగాను, యక్షోపాఖ్యానంలో ఇంకొక విధంగాను బ్రహ్మ అస్తిత్వాన్ని, దుర్విజ్ఞేయత్వాన్ని, యోగ్యతాపేక్షను, గురు అపేక్షను, బ్రహ్మ విద్య ఫలము లేక స్తుతిని చక్కగా మనకు అందించడం జరిగినది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి, బాగా మనసుకు పట్టించుకోవాలి. సరే, ఇక నాలుగవ ఖండంలో కొన్ని ఉపాసనలు చెప్పారు. దీనికి ఇక్కడ చెప్పబోయే రెండు స్లైడ్స్లో ఉండే మెటీరియల్కు ఆధారము తత్వవేదానంద స్వామి వారి ప్రవచనాలు. ఇన్ వేదాంత ఆల్ ద ఉపాసనాస్ ఆర్ గాడ్ సెంట్రిక్. వేదాంతంలో ఏ ఉపాసన అయినా దైవపరంగానే ఉంటుంది. వేరేస్ పతంజలి యోగ సూత్రాలలో ఉండేటటువంటి ఆ ధ్యానము అంటాము కదా, ఆ స్టెప్స్లో ఉండేటటువంటిది, అష్టాంగ యోగంలో ఉండే ఏడవ యోగాన్ని, అది గాడ్ సెంట్రిక్గా ఉండనక్కరలేదు. అది వస్తువుల మీద ఉండవచ్చు, లేకపోతే అది 25 తత్వాలు ఉన్నాయి ఆ తత్వాల మీద ఉండవచ్చు, కానీ ఇక్కడ గాడ్ సెంట్రిక్గా ఉంటుంది. ఇట్ కెన్ బి సగుణ సాకార రూపం అవ్వచ్చు, సగుణ నిరాకార రూపం అవ్వచ్చు, నిర్గుణ నిరాకార రూపం కావచ్చు, మేబీ ఇష్టదేవత కావచ్చు, మంత్రము కావచ్చు, ఒక శక్తి మీద కూడా ఉపాసన, భగవత శక్తి మీద కూడా ఉపాసన జరగవచ్చు. నేను ఏమంటారంటే ఏకరూప ధ్యానము, ద ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ ఉపాసన ఈజ్ ఏకరూప ధ్యానం. హనుమద్ భగవానులో విఘ్నేశ్వర స్వాము, కుమారస్వాము, విష్ణుమూర్తో, ఈశ్వరుడో, శక్తిమాతో ఏదో ఒక రూపాన్ని మనసులో పెట్టుకొని బాగా మెడిటేట్ చేయడము, ధ్యానము చేయడము ఏకరూప ధ్యానము. ఉపాసనకు కర్మకు ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే కర్మలు బహిర్గతంగా బయట చేసేవి, ఉపాసనలు మానసికంగా లోపల చేసేవి. ఇక్కడ కర్మేంద్రియాల ప్రమేయం తక్కువగా ఉంటుంది, జ్ఞానేంద్రియాల ప్రమేయం విషయాలను గ్రహించడము ఉండదు, మనస్సు ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి దానిని ఏకరూప ధ్యానం మొదటి స్టేజ్. తరువాత ఏకరూప ధ్యానం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి విశ్వరూపంలాగా అన్ని రూపములు భగవత్ స్వరూపములే అనేటటువంటి ధ్యానాన్ని చేయడాన్ని అనేక రూప ధ్యానము అంటారు. ఏకరూప ధ్యానము, ఏకరూప ధ్యానం చేసిన వారు అనేక రూపములు కూడా అన్ని ఏకరూపములే, ఈ అనేక రూపములలో ఉండే ఏకత్వాన్ని గ్రహించడమే అనేక రూప ధ్యానము లేక విశ్వరూప ధ్యానము అంటారు. ఈ రెండింటిని కలిపి ఉపాసన అని మనము వాడవచ్చు. తరువాత వేదాంత విచారం చెయ్యాలి, అనేకరు ఏకరూప ధ్యానంతో ఆగిపోకూడదు, అనేక రూప ధ్యానంతో సంతృప్తి పడకూడదు, వేదాంత విచారం చేయాలి. ఈ రూపములు వేర్వేరా, అనేకముల, ఒక్కట, నాకు ఈ రూపములకు ఏమి సంబంధము, ఈ అదే వేదాంత విచారం. అదే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తములు నేను కాదు, ఆత్మయే నేను అనే తెలుసుకోవడమే వేదాంత విచారం. వేదాంత విచారం చేసిన పిమ్మట చేసేది అరూప ధ్యానము అంటారు. అరూప ధ్యానము అంటే ఏ రూపము లేకుండా చేసేటటువంటి ధ్యానము. ఇది కొంచెం కష్టం, అందుకే సాధకునకు మాధ్యమిక ప్రాథమిక దశలలో ఉన్నవారికి ఏకరూప ధ్యానము, అనేక రూప ధ్యానము, వేదాంత విచారము, అరూప ధ్యానాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అరూప ధ్యానమే నిధిధ్యాసన లేక సమాధి. నిధిధ్యాసనలో మంత్రము, శక్తి, రూపము ఉండవు. నిధిధ్యాసనలో స్వ ఆత్మలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఆ జ్యోతి మీదే మనస్సును నిలిపి చేసేటటువంటిది. ఉపాసన ఏం చేస్తుంది? మన మనస్సు
రకరకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. ఈ మనస్సులో అలలు తరంగాలు వస్తూ లేస్తూ పడుతూ ఉంటాయి. ఈ తరంగాలకు తరంగాలకు మధ్య చిన్న వ్యవధానం ఉంటుంది. ఆ వ్యవధానమే ఆత్మతత్వంలో మనం ఉండడం. ఆ వ్యవధానం ఎంత పెద్దది అయితే అంత ఎక్కువసేపు నిధిధ్యాసనలో ఉండగలము. ఆ వ్యవధానము మధ్య ఉండే వ్యవధానం పెద్దది కావాలంటే ఏం కావాలి? ఈ ఎత్తులు పల్లాలు తగ్గాలి. ఎత్తులు పల్లాలు క్రమేణా ఒకదానికన్నా ఒకటి దూరం అవుతూ ఉండాలి. వృత్తులు పోవాలి. పోతే అప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వము అఖండంగా భాషిస్తూ ఉంటుంది. అదే నిధిధ్యాసన లేక సమాధి. ఇక్కడ మూడు రకాల ఉపాసనలు చెప్పారు. యక్షుని తాలూకా మూడు లక్షణాలను తీసుకుని ఈ ఉపాసనలను బోధించడం జరిగింది. క్షణికత్వము, మనోహరత్వము, ప్రకాశకత్వము అనేటటువంటి మూడు లక్షణాలు యక్షుని లక్షణాలు. ఆ కథలో చూపినటువంటి సాకార బ్రహ్మం యొక్క లక్షణాలు. ఇక్కడ ఉపాసనల వరకు వస్తే ఎదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇతీన్యమీమిషదా, అది మంత్రం. బాగా విశ్లేషించి నేర్చుకున్నాము గురువుల దగ్గర మననంలోని. ఎదేతద్విద్యుతో వ్యద్యుతదా అంటే మెరుపు మెరిసినట్లు, లేక నిమీషదా అంటే రెప్ప పడినప్పుడు లోకము తిరోభూతము కావడము, రెప్ప తెరిస్తే మళ్ళీ లోకము రావడము అనేటటువంటి విషయాల మీద ఉపాసించండి. అంటే ఏమిటండి? బాగా ఆలోచించండి. విద్యుత్తుని ఉపాసించం, ఓ విద్యుత్తా, ఓ దైవమా, నువ్వే నాకు పరబ్రహ్మమా అని ఉపాసించడమా? కాదు. ఓ కనురెప్ప పాటలో కలిగిన లోకమా, నీవే నాకు పరబ్రహ్మం? కాదు. అంటే ఏమిటి? అక్కడ క్షణికముగా మనోహరంగా ప్రకాశంగా ఉండేటటువంటిది క్షణికత్వాన్ని కోల్పోయి ఆ మనోహరత్వంతో ప్రకాశకత్వంతో హృదయంలో ఉన్నదనుకోండి, అప్పుడేమిటవుతుంది? అదే ఆత్మ సాక్షాత్కారం. అంటే విద్యుత్ అనేటటువంటి ఉపాసనలో మనసులో ఉండే అలలను తగ్గించి ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని పెంచి ఆ క్షణికంగా వచ్చిపోయేటటువంటి ఆ మెరుపు వంటి ఆ స్పార్క్ని, అదెందుకు క్షణికం అన్నారు? ఒక వృత్తి బుద్ధి వృత్తికి మరొక బుద్ధి వృత్తి క్షణికంగా మనలో అంతర్యామి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ క్షణికత్వాన్ని రాను రాను పెద్దది చేసుకోవడమే విద్యుత్ ఉపాసన. అదే నిమేషదుపాసన. నిమేషం అంటే కన్ను మూయడము. ఇది శరీరానికి సంబంధించింది, ఆధ్యాత్మికం కాదు. ఇది అధిదైవికము అన్నారు. ఎందుకంటే పైన ఉండేటటువంటి ప్రపంచము మనకు గోచరం అవడము అవకపోవడము అన్నది మన మనసులో వచ్చేటంటే అలల వంటిది. ఆ వ్యవధి ఏది ఉందో ఆ వ్యవధానాన్ని పెంచుకోవడమే ఉపాసన. తర్వాత ఏంటన్నారు? తద్ ఏతత్ గచ్చతి ఇవ చ మన అనే మనః అనేన చైతద్ ఉపస్మరత్ అభీక్ష్ణగం సంకల్ప. మనస్సు మనం చూశాము. మనస్సు అంటే భగవత్పాదులు భాష్యంలో మొదటనే రాశారు. మనస్సు అంటే బుద్ధి సహితమైనదే ఇక్కడ మనస్సుగా తీసుకునబడుతుంది. మనో నగచ్చతి అని ఒక్కడే రాసేశారు. అంటే మనస్సు అంటే ఏమిటి? బుద్ధి మనస్సు రెండు కలిపినది హృదయం అంటారు. అటువంటి హృదయము లేక బుద్ధి కోశము చాలా దగ్గరగా ఉన్నది పరమాత్మకు. అంచేత అది పరమాత్మను తెలుసుకోవడానికి వెళుతున్నదా అన్నట్టుంటుంది. గచ్చతి ఇవ మనో అనేన అనేన చైత ఉపస్మరత్యభీక్షణ సంకల్ప. ఉపస్మరతి అంటే మాటి మాటికి దానినే సంకల్పించుకుంటూ స్మరిస్తూ, అభీక్షణగం అంటే మారు మారు మాటి మాటికి అగైన్ అండ్ అగైన్ చేయడంలో ఏమవుతుంది? ఈ మనస్సు సాధారణంగా అలా వేవ్ క్షణికము. ఒకసారి ఉండే బుద్ధి ఇంకొకసారి ఉండదు, ఒకసారి ఉండే వృత్తి ఇంకొకసారి ఉండదు. అటువంటి మనస్సును నియంత్రించి చక్కగా దానికి బుద్ధిని చూపించడమే ఈ మనస్సు ఉపాసన. ఎందుకంటే అదే అతి చేరువలో ఉంది. ఆ మనస్సు ఆ చైతన్యాన్ని పట్టుకోగలదు. అది రెండవ రకమైనటువంటి ఉపాసన. విద్యుత్ ఉపాసన, నిమేష ఉపాసన, అధిదైవకము అని చెప్పారు. తరువాత ఈ మనసు ఉపాసన ఆధ్యాత్మికము. ఇంకా మనసులోన ఉన్నది కాబట్టి ఇంకా మూడవది గుణ ఉపాసన. ఏమిటి పరమాత్మ గుణ ఉపాసన? తద్వనం నామ తద్వనం ఉపాసితవ్యం.
తద్వనం. ఇంకొక నామ అన్నారు. నామ అంటే భగవత్పాదులు రాశారు, ఇది పేరు అని తీసుకోవద్దు, ప్రసిద్ధమైన అని తీసుకోండి. తద్వనం అని ప్రసిద్ధమైనటువంటి ఆ తద్వనాన్ని ఉపాసించండి. ఏమిటండి తద్వనము? ఏమైనా ఫారెస్టా, వనమా? కాదు, వననీయం అన్నారు ఆయన. వననీయం అంటే సంస్తవనీయం, పూజనీయం, ఎడోరబుల్, వెనిరబుల్, వర్షిపబుల్, ఉత్కృష్టమైనది అనేటటువంటి భావన. ఆ భావనే తద్వనం. ఆ తద్వనం అనేటటువంటిది రామోనామ బభూవ అంటారు కృష్ణకర్ణామృతంలో. అంటే రాముడని పేరుగాంచిన ఒక ఆయన ఉండేవారు. అలాగే తద్వనం నామ, తద్వనమని ప్రసిద్ధికెక్కిన అంటే చక్కగా ఎడోరబుల్ అండ్ వర్షిపబుల్, వెనిరబుల్, వననీయం, సంస్తవనీయం, పూజనీయం అయినటువంటి బ్రహ్మము. ఎందుకు బ్రహ్మము పూజనీయము? ఎప్పుడు పూజనీయము? సర్వాత్మ భావంలో చూడడమే పూజనీయం. ప్రతి అణువులోనూ, ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉన్నది, పరమాత్మని చూడడము తద్వనం అనబడుతుంది. అటువంటి తద్వనంగా ఉపాసిస్తే సర్వాత్మ భావంతో పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అంటూ ఉపాసిస్తే అంటే ఏమిటైంది? ముందు స్లైడ్లో చూశాము, ఏక ఉపాసన నుంచి విశ్వ ఉపాసనలోకి వచ్చాం. ఈ విశ్వ ఉపాసనగా చూడడాన్ని తద్వనం నామ ఉపాసితవ్యం అన్నారు. అలా చేస్తే ఏంటవుతుంది? సర్వాణి భూతాన్ని సంవాంఛంతి, అటువంటి వారి దగ్గరకు అందరు ప్రజలు చేరుతారు. దగ్గరకు అంటే జనహితము పొందుతారు, ప్రజలకు చాలా ప్రియమవుతారు. ఈ క్షణికత్వము, మనోహరత్వము, ప్రకాశకత్వంలో క్షణికత్వం అనేటటువంటిది మనసుకు, ఆ నిమేషానికి, ఆ విద్యుత్తుకు ప్రతీకలవుతే వాటిని దాటి వెళ్ళడమే ఈ ఉపాసన. ఈ విధంగా 4, 5, 6 మంత్రాలలో 4వ ఖండంలో ఉపాసనలను బోధించారు. ఇక్కడ తత్వవేదానంద స్వామి వారి ప్రవచనం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన విషయాలు. శాస్త్రమూలక అధ్యాస. ఉపాసన అంటే ఏమిటి? అధ్యాస. ఏమిటండి అధ్యాస అంటే? ఉండకూడదని చెప్పుకున్నాం కదా. అది భ్రాంతి మూలక అధ్యాస. భ్రాంతి మూలమైన అధ్యాస ఉండకూడదు. శాస్త్రమూలకంగా చేసినటువంటి అధ్యాసను ఉపాసన అంటారు. అంటే ఇంతకుముందు ఏం చేశాము? క్రిస్టల్ ఇలా ఉన్నది, వెనకాల పువ్వు ఉన్నది, పువ్వు రంగు క్రిస్టల్ మీద సూపర్ ఇంపోజ్ చేశాము, దానిని అధ్యాస లేక అధ్యారూపము అన్నాము. ఆ అధ్యారూపము భ్రాంతి. ఇక్కడ కావాలనే అధ్యాస చేస్తున్నాము. ఏమిటా అధ్యాస? ఉపాసన. ఆ అధ్యాస ఏమిటి? డెలిబరేట్ సూపర్ ఇంపోజిషన్. ఎందుకు? టు స్టాప్ ద మైండ్ ఫ్రమ్ వేవరింగ్. ఆ డెలిబరేట్ సూపర్ ఇంపోజిషన్ ఏంటి చేస్తాము? యాజ్ ఎ స్టాప్ గ్యాప్ మనం ఏం చేస్తామంటే ఈ శాస్త్రమూలక అధ్యాస లేక ఉపాసనను చేస్తాం. అధ్యాస, అధ్యారోప, అపవాద. ఈ ఉపాసనలో ఒక అధ్యాస డెలిబరేట్గా క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుని ఆ అధ్యారోపాన్ని అపవాదం చేస్తాం. ఉపాసన అనంతరము తొలగిస్తాం. ఎందుకు? రెండు విషయాల కోసం. ఒకటి మనో నిశ్చలత, రెండు కల్మష నాశనం. ఒక క్రిస్టల్ ఉందనుకోండి, ఒక గాజు తొట్టెలో, ఆ క్రిస్టల్ క్లియర్గా కనపడాలి మీద కంటే అక్కడ ఉన్నటువంటి ఆ లిక్విడ్ లేక ఆ వాటరు కల్మషన్ లేకుండా ఉండాలి. నిష్కషాయ వాసన, వాసనలన్నీ ఏమీ లేకుండా నిష్కషాయంగా ఉండాలి. అది కల్మష నాశనం. సరిపోతుందా? క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉంది కానీ అది చెలిస్తోందనుకోండి, అప్పుడు కూడా ఆ లోపల ఉన్నది ప్రతిబింబించదు. నిశ్చలత కావాలి. ఒకటి చలనము, ఇంకొకటి కల్మషము. మనో నిశ్చలత, మనో కల్మష నాశనానికి ఈ శాస్త్రమూలక అధ్యాస ఉపాసనను మనము చక్కగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక్కడ ప్రత్యక్షేణ పరోక్ష సంభావన అన్నారు. అంటే ప్రత్యక్షముగా పరోక్షాన్ని సంభావించుకోవడం. చూడండి, స్నానం చేస్తున్నప్పుడు చెప్పుకుంటాం, గంగే చ యమునే చ గోదావరి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగ ఉన్నదా? లేదు. యమున ఉన్నదా? లేదు. గోదావరి ఉన్నదా? లేదు. అలాగే ఆ పుణ్యనదులు, ఆ సముద్రము అక్కడ లేవు. కానీ ఆ జలాన్ని ఇక్కడ సంభావిస్తున్నాం. ప్రత్యక్షంగా ఉన్న మున్సిపల్ ట్యాప్ వాటర్ మీద పరోక్షంగా ఉన్నటువంటి పవిత్ర గంగా జలాలు మొదలైన వాటిని సంభావించుకోవడము
ప్రత్యక్షేన పరోక్ష సంభావన ఉపాసన అంటారు. తరువాతది అన్యతః ద్వారా అన్యప్రాప్తి. పసుపుకొండ ఉంది, పసుపుకొండలో దాన్ని ముద్ద చేశాము, దాన్ని వినాయకుడు అన్నాము. పసుపుకొండ వినాయకుడా? అసలు వినాయకుడు కానిదేదైనా ఉన్నదా? అన్ని వినాయకుడే. పసుపుకొండ వినాయకుడే, బెల్లముక్క వినాయకుడే. అయితే ఆ పసుపుకొండను ముద్ద చేసి వినాయకుడిని ఉపాసించడంలో, ధ్యానించడంలో అన్యతః ద్వారా అన్యప్రాప్తి. అంటే ఈ పసుపుకొండలో ఉన్న ముద్ద వినాయకు ఈ విగ్రహం ద్వారా, మనం తయారు చేసిన ద్వారా వినాయకుని ఆవాహయామి, పూజయామి, ధ్యానం సమర్పయామి అంటూ ఉపాసిస్తున్నాం. దీనిని ఇంకొక రకమైన ఉపాసన, అసత్యేన సత్యప్రాప్తి, అదొక టైప్ ఆఫ్ ఉపాసన. ఏమిటది? నిడాల్ ఉపాసన. అసత్యం స్టోన్ విగ్రహం, దానిలో సత్యమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ప్రాప్తించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఫోటోను, ఒక విగ్రహాన్నో, ఒక మూర్తినో ఎదురుగుండా పెట్టుకుని అది మూర్తి అయినప్పటికీ దానికి ప్రతిరూపమని సత్యాన్ని ప్రాప్తించేసుకుంటున్నాం. అటువంటిది ఇడాల్ ఉపాసన ఒక ఎగ్జాంపుల్. స్థూలైన సూక్ష్మ ప్రాప్తి, స్థూలంగా ఉపాసిస్తూ సూక్ష్మమైన దానిని పొందాలి అని ప్రయత్నం చేస్తాం. అంటే వి వర్షిప్ ఎ ఫామ్ టు రీచ్ ద ఫార్మ్లెస్, నాట్ ఫార్మాలెస్, ఫార్మ్లెస్. ఓకే, టు రీచ్ ఎ ఫార్మ్లెస్. అదే నేదం ఇదిదం ఉపాసతే అనడంలో, స్థూలంగా నీవు ఉపాసించే ఈ నామరూపములతో ఉన్న ఫార్మ్స్ అక్కడతో ఆగిపోవద్దు, తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఆ ఫార్మ్లెస్ని పట్టుకో అని చెప్పడానికి. అంగే అనంగ బుద్ధి, అదొక టైప్ ఆఫ్ ఉపాసన. ఏం చేస్తాం? అక్కడ అభిషేకం చేస్తాం, రుద్రాభిషేకం చేస్తామండి అంటాం. ఈశ్వరుని పూజిస్తాము, లింగాన్నేమో పూజిస్తాము అనడం లేదు. అభిషేకము ఒక అంగము. ఈ అంగము ద్వారా, అంగములు తాలూకా మూలమేమైన ఏమైందో, ఆ ఈశ్వరుని ధ్యానిస్తున్నాం. అటువంటి అంగే అనంగ బుద్ధి. ఇంకా ప్రతీకోపాసన, సంపద ఉపాసన, రకరకములైన ఉపాసనలు ఉన్నాయి. ఇంకొకసారి అవకాశం దొరికినప్పుడు మనము ఉపాసనల గురించి విశేషంగా తెలుసుకుందాం. ఇక్కడికి ఈ ఉపాసనల గురించి తెలుసుకున్నది చాలు. ఇక్కడ ఒక్కసారి ఆపుతున్నాను, మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. డాక్టర్ శర్మ గారు, నేను ఇంతకుముందు అడిగాను, మళ్ళీ బాధపడి, బ్రహ్మ అస్తిత్వంకి ఇంగ్లీష్లో అయినా చెప్పగలరా? నాకు హత్తుకోవటం లేదు. ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటారా? అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, సత్. ఎస్ఏటి సత్ అంటున్నాం కదా, ఎస్ఏటి సాట్ కాదు, ఎస్ఏటి సత్. ఆ సత్ అంటే ఏంటి? అస్తిత్వం అంటే మామూలు నేను అస్తిత్వమే, కానీ ఇది అబ్సల్యూట్ కాదు, రిలేటివ్. అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, బ్రహ్మ అస్తిత్వం అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా మరెవరికైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగమని కోరుతున్నాను. సార్ మరొకసారి ఈ విద్యుత్ ఉపాసన, నిమేష ఉపాసన మరొకసారి వివరించండి సార్ కొంచెం. విద్యుత్, నిమేషము, ఈ రెండింటిలో నిమేషం అంటే కనురెప్ప పడితే లోకము లేదు, కనురెప్ప తెరిస్తే లోకము ఉన్నది, అంతే కదా. అంటే ఏంటన్నమాట, అది సమయము కదా, అది అది మన చేతిలో ఉన్నదా? కనురెప్ప పడడము పడకపోవడం మన చేతిలో ఉన్నదా? లేదు. చాలా వరకు ఇన్వాలంటరీయే. ఎప్పుడైనా కావాలంటే వాలంటరీగా చేయొచ్చు, కానీ మనకు తెలియకుండానే చేసేటటువంటిది. అంటే అది శరీరంలో ఉన్నది ఆధ్యాత్మికము కాదు, అది దైవికమే. ఆ కనురెప్ప పాటు అది దైవికమే, ఇన్వాలంటరీగానే జరుగుతుంది. అలాగే విద్యుత్ కూడా ఇన్వాలంటరీగానే వస్తుంది కదా, మనం కావాలనుకున్నప్పుడు రాదు కదా, అది కూడా అతి దైవికమే, అధిదైవిక శక్తియే కదా. మేఘం అంటే అధిదైవిక శక్తియే. వాటిలోంచి వచ్చేటటువంటి వాటిలో క్షణికత్వం ఉన్నది, ఆ క్షణికత్వాన్ని ఆధారంగా చేసుకుని మనసులో మన రెండు భావనలకు మధ్యన ఒక చిన్న, చాలా చిన్న త్రుటికాలమైనటువంటి సమయం ఉంటుంది. అంటే ఒక ఆలోచన ఇంకొక ఆలోచన, ఆలోచన పరంపర ఒక కంటిన్యూస్ ఫ్లాట్ లైన్గా రాదు. సౌండ్ ఏ విధంగా వేవ్స్లా వెళుతుందో అదే విధంగా ఈ ఆలోచన తరంగాలు ఒక స్ట్రైట్ లైన్గా ఉండవు, కిందకి వచ్చి మీదకి వెళుతూ ఉంటాయి. ఒకటి దిగి ఇంకొకటి ఎక్కేటప్పుడు చిన్న వ్యవధానం ఉంటుంది, ఆ వ్యవధానమే జీఏపీ గ్యాప్ అంటారు, ద గ్రేట్ అప్రోప్రియేట్ ఆపర్చునిటీ, దట్ గ్రేట్ అప్రోప్రియేట్
point where you have, that is called gap in English, GAP gap. A great appropriate point manu use chestuni aa point nemo line ga marchukunte ee waves dooram avutayi waves ala dooram avaga 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 ee line em migutundi ade naischalyam ostundi aa mano naischalyanni sadhinchadaniki mundu kalmashalu toragali ee kalmashalu ante ee waves ఈ వేవ్స్ ఎప్పుడైతే చిన్నవైపోతున్నాయో వాటి ఫ్రీక్వెన్సీ తగ్గిపోతున్నదో అప్పుడు ఈ సెంటర్లో ఉండేటటువంటి లైన్ చలనము లేకుండా నిశ్చలంగా ఉంటుంది. అలా చెప్పడాన్నే అక్కడ విద్యుత్ ఉపాసన లేక నిమేష ఉపాసన అంటూ చెప్పారు. ఆ క్షణికత్వమైనటువంటి దానిని నిరంతరం చేసుకోవడం ఎలా చేసుకుంటాను, ఉపాసన ద్వారా చేసుకుంటాను. ఉపాసన అంటే ఏమిటి, ధ్యానము. దేనిపైన, అల్పమైన దాని నుంచి అనంతమైన దానిని పొందడానికి, ఒక చిన్న రెప్పపాటు నుంచి పరబ్రహ్మతత్వాన్ని పొందడానికి. మనోపాసన అంటే మీకు తెలుసు, మనస్సు బుద్ధి కోసం చాలా దగ్గరగా ఉన్నది. ఆ దగ్గరగా ఉన్నటువంటి మనస్సు బుద్ధి మనస్సు బుద్ధి కలిపినటువంటి ఈ లేయరు ఆత్మకు దగ్గరగా ఉన్నది, కానీ ఆత్మని పొందనివ్వదు. ఏది, అహంకారము. అది ఎక్కడి నుంచి వచ్చింది, మాయ నుంచి వచ్చినది. అటువంటి మాయను ట్రాన్స్గ్రెస్ చేయడం అంత ఈజీ కాదు. దానికోసం ఉపాసన బలంతో నెమ్మదిగా మనస్సును బుద్ధిని పైవైపుకు వెళ్ళనివ్వకుండా ఆత్మవైపుకు తిప్పడానికి, అంటే ఆ విధమైనటువంటి ఆ మాయను దాటడానికి చేసే ప్రయత్నమే మనో ఉపాసన. అయితే మనస్సుకు యక్షునకు సామ్యం ఏమిటి, మనస్సు అత్యంత ప్రకాశవంతమైనది, ఎందుకు పరమాత్మకు దగ్గరలో ఉన్నది. మనసు క్షణికమైనది, అక్కడ యక్షిణి ఇది కూడా అంతే. ఆ సామ్యంతో వీటిని పోల్చి ఉపాసనలను చెప్పారు. గురుగారు చిన్న ప్రశ్న అండి. చెప్పండి. మనం సామాన్య భాషలో మామూలుగా పరధ్యానము అంటుంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ధ్యానాల్లో పరధ్యానం అనేది ఏ అంశంలోకి వస్తుంది? పరధ్యానం అనేది లౌకికంగా పరధ్యానం అంటే వాడికి అసలు సరి అయినటువంటి దాని మీద ఫోకస్ లేకపోవడాన్ని పరధ్యానం అంటాము. ఇక్కడ అది కాదు, పరధ్యానము పరమాత్మ ధ్యానము. ఎప్పుడు మన వృత్తులన్నీ బయటకు వెళ్లకుండా కట్టి పెట్టినప్పుడు, అప్పుడు దానికి ఒకటే నిశ్చలంగా ఒక పక్క వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. వీ రిమెంబర్ దట్ వీ హ్యావ్ ఎ కాగ్నిటివ్ ఎబిలిటీ. ద కాగ్నిటివ్ ఎబిలిటీ పర్ సెకండ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అరౌండ్ 850 kilobytes ఆఫ్ ఇన్ఫర్మేషన్ పర్ సెకండ్. You understand? 850 kilobytes of information only can the mind can process in 1 second. So supposing we have multiple tasks, what will happen? This 850 kilobytes will be distributed and all over the place. Then we will not be able to focus on any particular thing. Then what I do, if I want to concentrate, I try to bring all that energy of cognition into one point, so that I will be able to devote time on that per second. And if that second is extended to a minute is extended to a minute, and a minute is extended to 1 hour, and is extended to your life, that is nothing but realizing the Atman. Substratum, but not the substance itself, the mere existence. Am I correct? Yeah, this is substratum, aadharam, substance kadu. Substance ante dravyamu. అంటే ఈ జడమైనటువంటి అనాత్మం. సబ్స్ట్రేటం అంటే ఇప్పుడు మనము ఒక ప్రొజెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ కనిపిస్తున్నటువంటి ఏ విధమైనటువంటి బొమ్మ అయినా ఇమోషన్ అయినా అదేమో చలనం అవుతే ఆ సబ్స్ట్రేటం ఏమిటి, స్క్రీన్. ఆ స్క్రీనే సబ్స్ట్రేటం. అది స్క్రీన్ మనం బొమ్మలు చూస్తున్నప్పుడు ఉంది, బొమ్మలు చూడకుండా ఉన్నప్పుడు ఉంది. బొమ్మలు చూస్తున్నప్పుడు బొమ్మ కాదు, దానిని ధరించేది ఆ వెనకాల ఉన్న స్క్రీన్ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇస్ దట్ ఓకే? నౌ అనదర్ థింగ్ ఈజ్, దెర్ ఆర్ టూ థింగ్స్. ఇఫ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ సంథింగ్, ఐ మస్ట్ ది మైండ్ మస్ట్ హ్యావ్ ఎ ఛాలెంజ్ అండ్ ద మైండ్ మస్ట్ దేర్ షుడ్ బి ఎ ఛాలెంజ్ అండ్ దేర్ షుడ్ బి ఎ స్కిల్ టు మీట్ ద ఛాలెంజ్. ఇఫ్ ద స్కిల్ అండ్ ద ఛాలెంజ్ ఆర్ ఎట్ ద రైట్ లెవెల్ then the concentration will be there. If the skill is much lower and the challenge is much higher, for example, ikkada manam brahma sutralalo unnatundi modati sutranni visadanga cheppadaniki oka pedda ayanni iskochi nilabettam anukondi, appudu manaku vatlo pravesham lekapothe mana skill set chaladu, chaala ekkuva it demands it's a very challenging.
దెన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్. చప్పట్లు కొట్టి చాలా బాగా చెప్పారు పెద్ద ఆయన, కానీ నాకేం అర్థం అవ్వలేదండి, ఫోకస్ చేయలేకపోతుంది. ది అదర్ వే అరౌండ్, ఇఫ్ ద ఛాలెంజ్ ఇస్ వెరీ లో అండ్ ద స్కిల్ సెట్ ఈస్ వెరీ హై, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని 5వ తరగతిలో చేసిన లెక్కలు చేయమన్నాను అనుకోండి, ది స్కిల్ సెట్ ఇస్ సో హై ఫర్ యూ అండ్ దెన్ యూ హ్యావ్ ఎ వెరీ లో ఛాలెంజింగ్ task, then what will happen? The challenge is so ridiculous that you will not focus and you get distracted. So the distraction can occur due to two things. If the skill set is lower and the challenge is higher, you get anxiety and distraction. If the skill set is very high and the challenge is very low, then you get boredom and distraction. When do I optimize that? I have a beautiful skill set to meet the challenge at the right level, then the focus will occur. Okay, manake telusunu manam kashtapadi pani chestunnappudu pakkana coffee pedtaru, coffee taagandi antaru, coffee alage untundi, manam coffee vep chudandi, tarvata evaro pilustaru manaku vinapadadu, enduku manasu tone chustamu, manasu tone vintamu, buddhi tone chustamu, buddhi tone vintamu, buddhi tone anni chestamu, indriyam oke equipment e, aa equipment manasu ekkada undo అక్కడే ఉంటుంది, అక్కడే ఈ ఇంద్రియం కూడా ఉంటుంది. ఇంద్రియం చూస్తున్నా మనకు తెలియదు, వింటున్నా మనకు వినపడదు. ఇదే కాన్సన్ట్రేషన్, ట్రైనింగ్ ద మైండ్ ఆర్ టేమింగ్ ద మైండ్. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం అన్నారు. అంటే ఆయనకి కల్మషమైన మనసు కాదు, చాంచల్యమైన మనస్సు. నీళ్లలో కల్మషము చంచలత, కల్మషము ఈస్ కషాయం, చంచలత ఈస్ మూమెంట్, ఈ రెండు కూడా డేంజరసే. ఆయన కల్మషంతో అడగలేదు, చాంచల్యంగా ఉంది, చెయ్యాలా వద్దా అనే చంచలంలో ఉంది. అంటే ఆయన అన్నారు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే, నువ్వు ప్రాక్టీస్ చేయవయ్యా ఆ చాంచల్యం తగ్గుతుంది. ఈ చాంచల్యం దేని మీద ఉందో, ఈ అనాత్మభావం మీద వైరాగ్యాన్ని పెంపొందించుకో, అప్పుడు నిశ్చలత వస్తుంది అంటూ చెప్పబడింది. ఓకేనా? అంటే ఒక మనకు అష్టాంగ యోగంలో ధారణ ధ్యానం అంటాం కదా, నేను విన్నది ఏంటంటే, నేను అర్థం చేసుకుంది ధారణ అంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్, ధ్యానం అంటే డీ కాన్సన్ట్రేషన్. కరెక్ట్ కరెక్ట్. అంటే మొదటి దాంట్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, యాక్చువల్ గా అది యోగం కాదు, వియోగం అనే చెప్తారు దాన్ని. ధ్యానంలో వియోగం, ఆ యోగం నుంచి వియోగము అంటారు. అయితే ఇప్పుడు అష్టాంగ యోగానికి వేద ప్రమాణంగా చేసేటటువంటి ఉపాసన, ధ్యానము, మెడిటేషన్, నిధ్యాసనకి 1:1 ఈక్వల్ టు దిస్ ఇస్ దట్ అని చెప్పడానికి ఉండదు. అది వేరు, ఇది వేరు. అక్కడ దేవుడు అవ్వచ్చు, దేవుడు కాకపోవచ్చు ఉపాసన చేసేటటువంటి వస్తువు. అంచేత అష్టాంగ యోగము గురించి ఎక్కువగా మనం ప్రస్తావించిన కన్నా వేదాంత పరమైనటువంటి ఈ ధ్యానము లేక మెడిటేషన్, సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, నిధిధ్యాస లాంటిది, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ దాన్ దట్ ఇన్ ఏ వే. అండ్ యాక్చువల్లీ వాట్ ఎవర్ దే సే ఈస్ ద వే యోగా విల్ అక్కర్ వెన్ యు ఆర్ డూయింగ్ ద మెడిటేషన్ దేర్ ఇన్ ద అష్టాంగ యోగా అండ్ ఫైనలీ ద వియోగా. దట్ మీన్స్ యూ డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ దట్ ఈస్ ద వియోగా ఈస్ ద ఎండ్ పాయింట్ ఆర్ కల్మినేషన్ ఆఫ్ దట్. అండ్ ఇక్కడ కూడా అంటే కల్మినేషన్ ఏంటంటే నిరాకారమే కల్మినేషన్, అదే ఇక్కడ సమాధి స్థితి లేక నిధిధ్యాసన అంటాం. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందండి అసలు ఆ డిస్టింక్షన్. శర్మ గారు చెప్పండి. మీరు చెప్పేదంతా కూడా నాకు అమూల్యంగా అనిపిస్తుంది. కొన్ని డౌట్లు నేను కొన్ని సంవత్సరాల క్రితం మా స్పెషలిస్ట్ని అడిగినప్పుడు వాళ్ళకే అంటే తెలియకపోవచ్చు, మీరు ఎంత సిస్టమేటిక్ గా చెప్తున్నారంటే అంత సిస్టమేటిక్ గా చెప్తున్నారు. మన సభ్యుల్లో ఒకళ్ళు అడిగినప్పుడు దాన్ని ఇన్స్టంటేనియస్ గా ఎక్స్పాండ్ చేశారు. అంటే మీకు ఎంత డెప్త్ ఉన్నది అనేది మేము ఊహించుకోలేకపోతున్నాము. ధన్యవాదాలు అండి, ఇట్ ఈస్ సో నైస్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏకరూప ధ్యానము, అనేక రూప ధ్యానము అనేటటువంటివి ఉపాసనలు. వేదాంత విచారం చేసి అరూప ధ్యానం అనేది నిధిధ్యాసనం, అదే సమాధి. మొదటిది ఉపాసన, తర్వాత విచారము, తర్వాత సమాధి. సమాధి స్థితి లేక నిధిధ్యాసన అంటే ఎస్టాబ్లిషింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఆత్మజ్ఞానం, దానినే సమాధానము అని కూడా అంటారు. సమాధానమన్నా నిధిధ్యాసన అన్నా ఒక్కటి.
మధ్యలో ఉపాసనకు జ్ఞాన జ్ఞాన ఆరోహణకి మధ్యలో ఉండేది వేదాంత విచారం. ఉపాసన పూర్వకంగా చిత్తశుద్ధి కలిగించుకొని వేదాంత విచారాన్ని చేయవయ్యా. చేసిన తర్వాత ఆ రూప ధ్యానంలోకి వెళ్తావు. అదే సమాధి, అదే నిధిధ్యాసన, అదే సమాధానము, సెల్ఫ్ సెటిల్డ్ స్టేట్. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. ఇప్పుడు మీరందరూ చెప్పేది ఆలోచిస్తే మాకు గురు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం అండి. ధన్యవాదాలండి. శ్రీ గురుభ్యో నమః. సర్వగారికి, రాజకొండ సర్వగారికి, తర్వాత రాగపల్లి సుబ్బారావు గురు గారికి, నారాయణ గురు గారికి పాదాభివంది నమస్కారములు. నిజంగా విజ్డమ్ ఆఫ్ కేనోపనిషద్ని టైటిల్ చాలా చక్కగా చెప్పారు. ఈ నాలెడ్జ్ కాదు, నిజంగా విజ్డమ్ అని చెప్పిన టైటిల్ ఈజ్ రియలీ ఆప్ట్లీ హియర్ గివెన్. ఎంత లోతుగా మనకు తీసుకెళ్లారంటే నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క వేదమంత్రంలా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడాను చాలా చక్కగా అర్థమైంది. దాంట్లో ఇంత లోతుగా రీసెర్చ్ పేపర్ లాగా అది చెప్తూనే ఉంటారు ఎప్పుడు. హియర్ గాన్ సో డీప్, చక్కగా కేనోపనిషద్ సెక్ట్ అండ్ బైసెక్ట్ చేసి ప్రతి అక్షరం, ప్రతి తాలూకా వర్డ్ మీనింగ్, దాని తాలూకా ఇన్నర్ సిగ్నిఫికెన్స్ చాలా చక్కగా చెప్పారు. రైట్లీ వీ హావ్ డన్ త్రీ, అది కేనోపని నాలుగు ఖండాలు అలాగే మనకి శర్మ గారి తాలూకా విశేషణలు కూడా నాలుగు ఖండాల్లో అంటే నాలుగు చాప్టర్లు అవుతున్నది విజయం అనేది. మరో సెషన్ పెట్టడం రియలీ వెరీ వెరీ వైజ్ డెసిషన్, ఎందుకంటే చాలా చక్కని విషయాలు ఉన్నాయి దీంట్లో, తొందరపడి మనం వెళ్ళకూడదు. ఎక్స్ట్రీమ్లీ హీ హాజ్ గాన్ ఇన్ డీప్ అండ్ చాలా చక్కగా బోధపరిచారు. హై ఇంటెలెక్చువల్గా చాలా చక్కగా చేసినందుకు మా తాలు మా అందరి తరఫున అతనికి పాదాభివంది నమస్కారం, గురువు గారికి నమస్కారం, ధన్యవాదాలు. ఈ ఐదు గొప్ప వాక్యములు శంకర భగవత్పాదులు గారు చెప్పినది మనం మొదటి రెండు ఖండముల నుంచి ఎలా తెలుసుకోగలము, ఏ విధంగా ప్రతిపాదించడం, తర్వాత రెండు ఖండాల నుంచి మహోన్నతంగా ఉంది ఈ విధంగా చూడడం, అది నాకు చాలా రీసెంట్ గా స్ట్రైక్ అయిందండి. అది ఒక రోజు అలా చూస్తుంటే ఈ రెండు ఖండాల్లో కూడా ఈ ఐదు ఆయన చెప్పారు, అందుకే మధ్యలో ఇది ఇంటర్పోజ్ చేశారు అనేది అక్కడ అర్థమైంది. వెనక్కి చూస్తే అక్కడ అన్ని ఉన్నాయి. ఒకటి ఉత్తమమైన అధికారికి, రెండు మధ్యమ అధికారికి, మధ్యలో పెట్టడంలో ఆయన ఉద్దేశం అదే. అటు ఇటు కూడా చూపిస్తుంది, దేహళి దీప న్యాయంగా పెట్టారు. సార్ ఇవాళ ఇది మహావాక్యాలు చాలా బాగున్నాయి సార్, వరుసగా అన్ని ఒకేసారి చెప్పారు, చాలా బాగున్నాయి. అలాగే రవిప్రకాష్ గారు చెప్పినట్టుగా మీరు ఈ అస్తిత్వం, దుర్విజ్ఞయం, యోగ్యతాపేక్ష, గురు అపేక్ష, బ్రహ్మ విద్యాబలం అన్నవి దీంట్లో కూడా తీసుకొచ్చారు. రెండో ఖండంలో అవి కూడా చాలా బాగుంది సార్, మొదటి ఖండం రెండో ఖండంలోను అవి చాలా, అంటే నేను మూడో ఖండంకాయ చెప్పారు అనుకున్నా, కానీ మొదటి ఖండానికి రెండో ఖండానికి కూడా అన్వయించి చాలా బాగా చెప్పారు. బాగుంది సార్, ఇది చాలా నాకు నచ్చింది. మరోసారి మాత్రం ఉపాసనలు మళ్ళీ చెప్పాలి సార్. మహావాక్య రత్న ప్రభ, అవును సార్ చెప్పారు. దీంట్లో 1008 మహావాక్యాలు ఇవ్వబడింది. అదే ఒక్కొక్క ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అంటూ కేనోపనిషత్తుల నుంచి తీసుకున్న మహావాక్యాలు కూడా ఇందులో రాసి. అవును సార్ అదే బాగుంది. అదే అంటే అందులో చదివి వచ్చే లేకపోతే మామూలుగా ఏవో కొన్ని కొన్ని. ఇది మన నారాయణ గురుజీ గారు దీనికి ఎడిట్ చేశారు, ఆయన పేరు చూడండి కింద, సీతారామ సేవా సదన్ నారాయణ గురుజీ గారు దీనికి ఎడిటర్. కానీ మరోసారి మళ్ళీ ఉపాసనల గురించి మాత్రం చెప్పాలి. తీసుకుందామండి, కేనోపనిషత్తు కలపకుండా ఉపాసనలు ఎక్స్క్లూజివ్ మనకి నాలుగో ఖండంలో వచ్చిన ఉపాసనలు మరొకసారి వివరించండి సార్. మరి ఆ ఉపాసనలు చెప్పుకున్నప్పుడు ఇందులో ఈ నాలుగు తీసుకుని మళ్ళీ దాంట్లో చెప్పుకుందాం. అది మరొకసారి చెప్పుకోవాలి, అది అది ఎన్నిసార్లు విన్నా ఇంకా కొంచెం పూర్తిగా అర్థమైనట్టు అనిపిస్తుంది. మామూలుగా విద్యుత్ నేను ఉపాసిస్తాను, ఓ విద్యుత్ విద్యుత్ నువ్వే బ్రహ్మము, అది ఎలాగండి? అదే అర్థం కాలేదు. నిమేషమా నిమేషమా నువ్వే బ్రహ్మము, అది ఎలాగండి? What is the meaning in that? You have to get the idea. No, person is focus is there. We are going to know. We are going to know. ఆ అందమైన సుందరమైన రూపము ఎప్పుడూ ఉండాలి అని కోరుకోమంటున్నారు. అంటే అక్కడ ఇంద్రుడికి అలా క్షణంలో ప్రత్యక్షమై మాయమైపోయినట్టు మన కథలో చెప్పినా
మనం ఎప్పుడు నిరంతరంగా దాన్ని ధ్యానించుకుంటాం. బ్రహ్మగా తెలుసుకున్న తర్వాత ఆ క్షణికత్వం పోయింది, ఆయనకి కూడా తెలియక ముందు క్షణికంగా వాళ్ళకి కనపడిపోయింది. అక్కడ ఎప్పుడైతే బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నారో గురువు ద్వారా ఆ క్షణికత్వం పోయింది, బ్రహ్మత్వంలో ఉన్నారు. అందుకే అందరికన్నా ఎక్కువయ్యారు. ఇతర దేవాన్ అతితరామి